మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మా, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది, మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఈరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన విత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్లో ఊచకోత చేస్తుంటే గౌతరాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదరభావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, ఇతర మతాల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. షర్మిల ఇస్ ఎ క్రిస్టియన్, షీ ఆల్సో మైట్ బి రెస్పెక్టింగ్ అదర్ కమ్యూనిటీస్, అదర్ రిలీజియన్స్ అని షర్మిల ఎప్పుడు చెప్పలా ఇంత స్ట్రైట్గా. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అంటే కళ్యాణ్ స్థాయి పెద్దదే, డిప్యూటీ సీఎం. ఒక ఎంపీగా ఈ మాట నేను ఎప్పుడో చెప్పా, ఆమె పొలిటీషియన్, రాజకీయాల్లో ఉన్నాడు, నా విశ్వాసం ఇది అంటే ఆ విశ్వాసం లేని వాళ్ళు ఓట్లేయరని ఒక భయం, ఆ భయం లేనివాడు కళ్యాణ్. సో రాజకీయం వేరు, కానీ మనసులో ఉన్న మాటని రాజకీయాలకు అతీతంగా మాట్లాడగలగటం అంతే. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. తప్పు లేదు, నీ మతం అదైనప్పుడు అవును, ఆ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, అన్య మతాలను నేను గౌరవిస్తున్నాను. ఆయన భార్య అన్య మతస్థురాలు, నేను పెళ్లి చేసుకోలేదా? సో సామరస్యం ఉండాలి. అంటే ఆయన చెప్పింది ఏంటి, ఇది మన అన్ని మతాలని మన లౌకిక భావంలో ఆ మతాలకి అన్య మతాలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మతానికి, మెజారిటీ ఉన్న మతానికి కూడా ఇవ్వాలి. మైనారిటీలు అని మనం అని వారికి ఇస్తున్న రక్షణ హిందువులకు కూడా ఇవ్వాలి బోర్డు ద్వారా అని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. అటు ఒక రాజకీయ నాయకుడిగా అలాగ చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అంత గట్టిగా రాజాసింగ్ అని ఒక ఆయన మాట్లాడేవాడు తెలంగాణలో, ఆయన వాదానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బట్ రాజాసింగ్ వాదం స్ట్రాంగ్, ఆయన ఇతర మతాలను గౌరవిస్తా లేదో నాకు తెలియదు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది, నా హిందూ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, ఇతర మతాలు నేను గౌరవిస్తాను, నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లాంలో వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి అని నేను ఎన్నోసార్లు నేను చెప్పా. కళ్యాణ్ గారు స్ట్రైట్గా, నేను ఒక ఎంపీ స్థాయిలో చెప్పా, కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు,
విషయం అయిన తర్వాత ఆయన ధైర్యంగా ఆయన మనసులో మాటని అని చెప్పాడు. ఎస్, చెప్పినందుకు హిందువులు స్వాగతిస్తారు, మా మతాలని గౌరవిస్తున్నాను అని చెప్పినందుకు వాళ్ళు కూడా డెఫినెట్గా స్వాగతిస్తారు. ఏ ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఏదో సమస్య ఉంటే మన షరీఫ్ గారు ఇంకెవరో ఒక 30 మంది వచ్చారు, ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నాం. ఒకరికి సెక్యులర్ దేశం ఉంది, మన రాజ్యాంగంలోనే అన్ని మతాలు కలిసి ఉండాలి, ఉంది కలిసి ఉంటున్నాం కూడా. ఎక్కడో చిన్న చిన్న ఆపరేషన్స్ జరుగుతాయి అంతే తప్ప ఈ విషయంలో షర్మిల మాట్లాడింది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ దమ్మున్నాడు, తన మతాన్ని తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా మంది రాజకీయ నాయకులు చెప్పరు, మనసులో ఉంటుంది చెప్పరు, కళ్యాణ్ గారులు అంటాడు నాలు అంటాడు తేలిపోతారు. బట్ నో రిగ్రెట్స్, ఓట్ల కోసం కాదు కదా, మనం ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజలకు మంచి చేసే ప్రాసెస్ లో నీ మనోభావాలని ఇతరుల మనోభావాలు మనం కించపరచకూడదు. బట్ నీ మనోభావాలని, నువ్వు నమ్మిన ధర్మాన్ని, నేను ఈ ధర్మాన్ని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పడం అనేది రాజకీయ నాయకుడిగా అరుదు. సో అది చేసినందుకు నేను ఎలాగో ఎప్పుడో కలుస్తా. మరి ఈ మధ్య నేను విజయవాడ వెళ్ళినప్పుడు లేకపోతే మా అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఎందుకంటే ఆయన అంత ఈజీగా దొరకరు. సో కలిసి నేను పర్సనల్గా కూడా నేను ఆయన్ని అభినందిస్తాను. పర్ఫెక్ట్గా మాట్లాడారు షర్మిల. కెన్ ఆల్సో సే నేను క్రిస్టియానిటీని, హిందూ మతాన్ని కూడా నేను గౌరవిస్తాను అని షర్మిల కూడా చెప్పొచ్చు, చెప్పాలనే కోరుకుంటున్నాను. లేదు నాకు 3 సమానం అంటే ఇంకా